चलो थर्ड सेशन मत स्वर्थ तुम अध्याय मुफ मुफ नफ नाग मुफ वचना मन चूस नरसैल ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి యేసు వారి సమాజ మందములను బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములలోను గ్రామములలోను సంచారము చేసెను. చాలు. యేసు ప్రభువారు ఈ విధంగా స్వస్థతలు చేస్తూ ఉన్నారు. వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరుస్తున్నారు. మొదటిది చనిపోయిన సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను బ్రతికించటం, కపెర్నహూములోనే ఇది. రెండవది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన క్యాన్సర్ వ్యాధితో ఉన్న ఒక స్త్రీ కన్యక, మంచి టీనేజ్లో ఉన్న అమ్మాయి స్వస్థపరిచారు యేసయ్య. బ్రతికించడం, క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరచడం, తర్వాత ఇద్దరు గుడ్డి వారిని కళ్ళు ఇవ్వడం, కళ్ళు సృష్టించడం, అగనే కళ్ళు సృష్టించడం జరిగింది. తర్వాత నాలుగోది మోగవాడు, దెయ్యము పట్టిన మోగవాడు, అంటే దెయ్యం పట్టగానే వాడు మోగడైపోయాడు. మాట్లాడేవాడు సడన్గా తన యొక్క మాట పడిపోయింది. వాడిని కూడా వాళ్ళ నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టి వాడితో మళ్ళీ తిరిగి మాట్లాడించారు. నాలుగు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూసాము. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు ఎవరో? శాస్త్రులు. పరిసయ్యులు శాస్త్రి అంటే వాళ్ళు క్రీస్తు పూర్వము 444వ సంవత్సరంలో 444 BC క్రీస్తు పూర్వము 444లో ఎజ్రా గారి ద్వారా శాస్త్రులు అనే ఒక సమూహము ఏర్పాటు చేయబడింది. ఎజ్రా శాస్త్రి అంటారు ఆయన్ని. అక్కడ శాస్త్రుల యొక్క సమూహం ఏర్పడబడింది. అక్కడి నుంచి శాస్త్రులు బయలుదేరారు యూదులకి. రెండవది పరిసయ్యులు. క్రీస్తు పూర్వము 169వ సంవత్సరంలో మర్తన్యాస్ ద్వారా ఈ పరిసయ్యులు తెగ ఏర్పాటు చేయబడింది. అది కూడా అపోక్రిఫాలో ఆ విషయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, వీళ్ళు యూదులు ధర్మశాస్త్రాన్ని అనుదినము చదువుతున్నారా? దేవునికి లోబడి జీవిస్తున్నారా? తమ ఇష్టానుసారంగా ఉంటున్నారా అని పరిశీలన చేసి వారికి శిక్షలు విధిస్తారు, బెత్తాలతో కొడతారు. రెండవది వారికి ఫైన్ వేస్తారు. ఫైన్ డబ్బు కట్టండి, ఎంత కట్టండి, జరిమానాలు విధిస్తారు. పాప పరిహారార్థ బలులు, పరిహారార్థ బలులు, దహన బలులు, నైవేద్యాలు, ప్రథమ ఫలాలు, అర్పణలు, రొక్కుబడులు అవి వేరు. వాటిని లేవీ యాజకులు చూస్తూ ఉంటారు. వీళ్ళు కూడా లేవీ యాజకులే, లేవీ గోత్రికులే, లేవీ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే. శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు. అయితే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఇప్పుడు చర్చికి వెళ్ళి ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ను అనుసరిస్తాడా? ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా చేయవాడు మాత్రమే ప్రవేశించును అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా చాలామంది కూడా ప్రభువాని ప్రార్థన చేస్తారు. కానీ యేసు ప్రభు వారికి
పాలకుడుగా ప్రభువుగా ఉంటున్నాడా, ఆయన చిత్త ప్రకారము జరిగిస్తున్నారా, జీవిస్తున్నారా లేదా అనేది మనం పరిశీలన చేస్తే అలాగ ఎవ్వడు కూడా చాలామంది జీవించరు. 99% జీవించరు. 2000 సంవత్సరాలకి క్రైస్తవులు భ్రష్టత్వములకు పడిపోయారు. ప్రతి విధమైన వ్యసనం, దొంగతనం, మోసం, అబద్ధం ఇవన్నీ కూడా వారి యొక్క జీవితాలు ఉంటాయి. నేను ఇప్పుడు దొంగతనం చేశానంటే తాళాలు బద్దలు కొట్టి నువ్వు వస్తువులు ఎత్తుకెళ్ళక్కర్లేదు, కానీ ఏదో ఒకటి ఎత్తుకుపోయావు, ఏదో ఒకటే దొంగతనం. కనుక ఆ జీవితాన్ని జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడికి లెక్క అప్పగించుకోవాలి, అప్పచెప్పుకోవాల్సిన దినం ఉంది. ఎవ్రీ మ్యాన్ అకౌంట్ టు గాడ్. ప్రతి ఒక్కడు కూడా దేవునికి లెక్క అప్పగించవలసిందే. ఎవడు కూడా తప్పుకోవడానికి వీల్లేదు. ప్రతి మానవుడు దేవుని ధర్మశాస్త్రము ఎదుట తీర్పు కొరకు నిలవబడవలసిందే. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, యేసయ్య తీర్పు తీర్చేటప్పుడు ప్రతి ఒక్కడూ తేలిపోతాడు. ఆయన దగ్గర ఒక స్కేల్ ఉంది, ఆ స్కేల్తో కొలుస్తాడు. స్కేల్తో కొలిస్తే మనం పరిశుద్ధులు కాలేము. అందుకని నరుడు ఎవడు కూడా పరిశుద్ధుడు కాడు అంటాడు యోగు భక్తుడు. అయితే ఎలాగైనా సరే ఏదో ఒక విధంగా దేవుని యొక్క పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని ప్రజలు దేవుని వలె జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎవడిష్టానుసారంగా వాడు జీవించడానికి వీల్లేదు. రకరకాల శాఖలు, రకరకాల చర్చెస్, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు పెట్టుకొని మేమేదో చేస్తున్నామంటే కుదరదు. బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ధవళ సింహాసనము ఒకటే, తీర్పు ఒక్కటే. కనుక దేవుడు రేపు శిక్షించే చెప్పే తీర్పు నుంచి తప్పుకునేవాడు ఎవడు కూడా లేడు అని నేను తెలియజేస్తున్నాను. ఈ పరిశైలు అంటున్నారు, పరిశైలు కూడా చాలా దుర్మార్గులట. మీరు శాస్త్రం వల్ల పరిశైలి వల్ల ఉండొద్దు. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల మీద, భుజాల మీద భారం పెడతారు, అధికమైన భారం పెడతారు అంటాడు. యోధామతంలో ధర్మశాస్త్రము ఎన్ని ఆజ్ఞలు ఇచ్చింది? 600 ఆజ్ఞలు ఇచ్చింది. అది రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసు ప్రభు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. కిబోటస్లో ఉన్న 10 ఆజ్ఞలు వేరే, అది యూదుల కొరకు రాయబడినాయి 10 ఆజ్ఞలు. కిబోటస్ అంటే రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకల్ని హెబ్రీ భాషలో కిబోటస్ అంటారు. వాటిని ప్రతి ఒక్కడు ఆచరించాల్సిందే. యూదుడు ఆచరించాలి, రెండోది క్రైస్తవుడు కూడా ఆచరించవలసినదే. 11వ ఆజ్ఞిస్తాడు యేసు ప్రభు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అంటాడు. శాస్త్రులుగా ఉండవు, అధికారమే కానీ వాళ్ళు వెంబడించడంలో, దేవుని వెంబడించడంలో వెనుకబడిపోతారు వాళ్ళు. అందుకనే మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే అధికమై ఉండవలెను అన్నాడు. ఎవరి నీతి? క్రైస్తవుల యొక్క నీతి. శాస్త్రుల పరిశీల నీతి కంటే కూడా క్రైస్తవుల యొక్క నీతి అధికమై ఉండవలెను. అధికమైన నీతి కలిగిన వారే ఉండవలెను. అందుకనే రైచియస్నెస్ ఆఫ్ గాడ్ గురించి రోమన్స్లో రాస్తాడు. రోమపత్రికలో దేవుని యొక్క నీతి గురించి రాస్తాడు. దేవుని నీతి ఇలా ఉంది, మానవుడు దేవుని నీతిని ఫాలో అవ్వాలి, అనుసరించాలి అని రోమపత్రిక చెప్తూ ఉంది. అందుకే దేవుడు మనకి అవి ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ పరిశుభ్రత, పరిశుద్ధత, మనం ఏ విధంగా పరిశుద్ధులు కాలేము. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే, వాక్యానుసారంగా మనం చూసుకుంటే మనం పరిశుద్ధులం కాగలం. దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్ళకుండా మనం పరిశుద్ధులు కాలేము. దాంతో సరిపోల్చుకోకుండా మనం పరిశుద్ధులం కాలేము.
యేసుప్రభు అత్యంత శక్తి సామర్థ్యతలు కలిగిన వాడు, చనిపోయిన వాడిని సైతము బ్రతికించగలిగిన వాడు. అయితే పరిశీలి ఏమంటున్నారు, యేసుప్రభు ఎవరి ద్వారా ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడట, దెయ్యముల అధిపతి వల్ల ఈ కార్యములు చేస్తున్నాడు అన్న నింద మోపారు ఆయన మీద. దెయ్యములను వెళ్ళగొడుతున్నాడట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు దెయ్యముల అధిపతి వల్ల. చచ్చిపోయిన వాళ్ళని ఎలా బతికిస్తున్నాడు, దెయ్యాల అధిపతినా అది కూడా? రోగాలను స్వస్థపరచడం కూడా దెయ్యాల అధిపతినా? దెయ్యాలకు అధిపతి బెల్జబూల్ అని ఉంది. బెల్జబూల్ అంటే పురుగు దేవత, పురుగు దేవత. ఆనాడు చుట్టుపక్కల ఉన్న దేశాల్లో బెల్జబూల్ ఉంది. బెల్జబూల్ బెల్జబూల్ పురుగు దేవత అంటే క్షుద్రజీవి అని అర్థం. క్షుద్రజీవి బెల్జబూల్ అంటే క్షుద్రజీవి, సాలీడు, ఈగ, దోమ, ఈ కీటకాలన్నిటిని కూడా అతి దేవత అన్నమాట. వాటన్నిటికీ అతి దేవత. రోగాలు వచ్చేసి ప్లేగ్స్, ప్లేగ్స్ని తెలుగులో ఏమంటారు, తెగుళ్ళు, తెగుళ్ళు వచ్చేసి వైరస్లు మొత్తం. ఈ వైరస్లు వచ్చినాయి కదా మన ఈ మధ్య, కరోనా అంటాం, కరోనా, కోవిడ్, ఇంకా రకరకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెట్లకు వచ్చే వైరస్లు, మనుషులకు వచ్చే వైరస్లు, జంతువులకు వచ్చే వైరస్లు, ఇవన్నీ క్షుద్ర జీవుల వల్లే కలుగుతాయి. ఇది బెల్జబూల్ అన్నమాట. దాని అధికారంతో ఈయన చేస్తున్నాడు అన్నాడు దుర్మార్గులు. దేవుణ్ణి ఏమన్నాడు, దెయ్యముల అధిపతి వల్ల చేస్తున్నాడు అంట. యేసుప్రభు అన్నాడు దేవుని బ్రేలతో ఈ పనులు నేను చేస్తున్నాను అన్నాడు. ఎవరి బ్రేలతో? దేవుని బ్రేలితో ఈ నేను ఈ పనులు చేస్తున్నాను. దేవుని బ్రేలంటే నేను దేవుణ్ణే, నా వేలు దేవుణ్ణి. ఎవరినైతే నేను తాగుతానో వాడు స్వస్థతను పొందుతాడు, వాడు రక్షణ పొందుతాడు, వాడు ఆశీర్వదించబడతాడు, వాడు దీవించబడతాడు, వాడు బ్రతుకుతాడు అని చెప్తాడు యేసుప్రభు. అందుకని దేవుడు పట్టుకొని మీరు దెయ్యాల అధిపతి అంటారా? మీరు నా దెయ్యాలు, మీరు దెయ్యాలు. రకరకాల దెయ్యాలని ఆరాధించేవాళ్ళు, దెయ్యాలని పూజించేవాళ్ళు, దెయ్యాలని అనుసరించేవాళ్ళు, దెయ్యాలకి తీసుకెళ్ళి ఏదో అవి వండి పెట్టి, ఈ వండి పెట్టి, ఇది పోసి అది పోసి చేసేవాళ్ళు మీరు దెయ్యాలి. మేము పరిశుద్ధులం. మా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. మీరు ఏ నింద వేసినా సరే దానికి మీరు రేపు తీర్పులో నిలబడవలసి ఉన్నది అని యేసుప్రభు వారు వాడితో మాట్లాడుతున్నాడు. అద్భుతం అన్నమాట. మనం వెళ్తాం, మనం మత్తయి వార్త నుంచి మనం లూకాకి వెళ్ళిపోతాం, మనం మార్కుని దాటి వెళ్ళిపోతాం. లూకాకి వెళ్ళిపోయి తర్వాత యోహాను సువార్తకి వెళ్ళి చివరిలో మార్కుకు వస్తాం. సువార్తల్లో మొట్టమొదటి సువార్త, మొదటిగా రాయబడిన సువార్త మార్కే. జాన్ మార్కు రాశారు. అయినప్పుడు కూడా మనం మత్తయి అపోస్తలుడు కనుక మత్తయి సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తలుడు యోహాను గారు అపోస్తలుడు, ఆయన్ని మనం ధ్యానం చేస్తాం. తర్వాత మనం లూకా సువార్త ధ్యానం చేస్తాం. చివరిగా జాన్ మార్క్ గారు రాసిన మార్క్ సువార్తని ధ్యానం చేస్తే యేసు ప్రభులో ఉంటున్న అద్భుత శక్తి ఏంటో తెలుస్తుంది, యేసు ఎవరో అనేది తెలుస్తుంది అన్నమాట. అందుకని గ్రంథాలు చదవకుండా ప్రతి ఒక్కడు నేను భక్తుణ్ణి అంటే మా దేవుడు గొప్పోడు, మేము అది ఇది అంటే కుదరదు. బైబిల్ అనేది చరిత్ర, మైథాలజీ కాదు. ఇది ఒక ప్రాణ గ్రంథం కాదు, ఇది కల్పితాలు కాదు, ఇది వాస్తవాలు. ఇవన్నీ జరిగినాయి కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు నిర్వర్తించారు. ఆయన గొప్ప దేవుడు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.